మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ, నీ అమూల్యమైన కృపను బట్టి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి తండ్రి, ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభువా, ఈనాడు ప్రభువా మా జీవితాలు ఎలా ఉండడానికి కారణం మీరేనని మాకు తెలిసిన, మీ కొరకు ఏమాత్రం త్యాగం చేయని వారుగా, ఏమాత్రం ఆలోచించని వారుగా మేము బ్రతుకుతున్నామని మాకు అర్థమవుతుంది తండ్రి. తండ్రి, కోత విస్తారంగా ఉన్నప్పటికీ తండ్రి, కదలని వారుగా మేము ఉండిపోయాం. మీ పని ఎంతో ఉందని గుర్తిరుగుతున్న, పని చేయుటకు ఇష్టపడిన వారంగా మేము ఉన్నాం తండ్రి. మా జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో అది మేము ఎప్పుడో కాలగర్భంలో కలిపేశామని మాకు అర్థమవుతుంది తండ్రి. తండ్రి, అయినా మీరు మమ్మల్ని ప్రేమించి ఈరోజు కూడా మీ విలువైన వాక్కులు వినుటకు మమ్మల్ని ఇంకా జీవంతో ఉంచినందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, వినబడుతున్న మాటల పట్ల చెవి ఒగ్గి వింటూ తండ్రి, ఈ మాటల ద్వారా మా జీవితాన్ని తండ్రి మీలో ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరుచుకున్నట్టుకు సహాయం అనుగ్రహిస్తారని, మీ పిల్లల మనసులను తెరిచి తండ్రి వాక్యం పట్ల ఆసక్తి కలిగినట్టుకు సహాయం అనుగ్రహించండి. చెబుతున్న నేను నా మహిమను నేను కోరక నీ మహిమను దొంగిలించక, కేవలం నీ నామానికి ఉన్నతమైన మహిమను తెచ్చే మాటలు నన్ను ఉంచుతారని ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామం సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామమున శుభములండి. అన్నీ వచ్చేంతలోపుగా మనం కొద్ది మాటలు మనం విందాం. వస్తారు, త్వరగానే ముగిస్తా. ఈరోజు జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పనవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు ఆయన బ్రతుకుతూ చలిస్తూ అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆయన ఎలా అయితే సువార్త చేస్తున్నాడో, చేస్తున్న సువార్త గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఆయన పరిశీలిస్తూ సువార్తను చేసేవాడు. ఆయన అలా సువార్తను చేసుకుంటూ వెళుతున్నప్పుడు సమాజం ఎలా ఉందో ఆయన గ్రహించి ఆయన వాక్యాన్ని ప్రకటించేవాడు. ఒక పక్క సమాజ మందిరాల్లో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే బోధకులు కూడా ఆనాడు ఉన్నారు. అంతమంది ఉన్న యేసుక్రీస్తు వారు చెబుతుంటే అనేక మంది ఆయన వెంబడించేవారు. అలా వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన సమాజం యొక్క వైఖరిని గమనిస్తూ అసలు ప్రజలు ఎందుకు ఇలా ఎందుకు పనికిరాని వారుగా ఆయన అంటాడు, కాపర్ లేని గొర్రెలుగా ఇలా ఉండిపోయారని వాళ్ళని చూసి చాలా బాధపడతాడు ఆయన. అలాంటి సమయంలో ఆయన మాట్లాడుతూ సమాజాన్ని పరిశీలిస్తూ ఆయన మాట్లాడిన మాట మనకు అర్థమైతే ఈరోజు ఈరోజు సంఘానికి వస్తున్న మనం కానీ, సువార్త ప్రకటిస్తున్న బోధకులు కానీ, పెద్ద పెద్ద సంఘాలని పేరు పెట్టుకుని వారిని తప్పు పట్టడానికి అయితే నేను చెప్పట్లేదు కానీ, ఈరోజు ఈ మాట మనకు అర్థమైతే నిజంగా మనం దేవుని సువార్తనే చేస్తున్నామా, ఏదో అలా బ్రతుకుతున్నామన్నట్టుగా వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పుకుని వినేసి వెళ్ళిపోతున్నామో మనకు అర్థమైపోద్ది. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు యేసుక్రీస్తులానే బ్రతకాలని మనందరికీ తెలుసు. క్రీస్తుని ధరించుకున్నామని చెప్పుకుంటున్న మనం క్రీస్తులానే ఆలోచించాలని మనకు తెలుసు. మనం ఆలోచిస్తున్నామో లేదో ఆయన సమాజాన్ని చూసి ఎలా అయితే ఆలోచించాడో మనం అలా ఆలోచించకపోతే మనం అనుకోవచ్చు నేను నిజంగా క్రిస్టియన్ కాదని. అర్థమవుతున్నాయి కదా నా మాటలు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు వారు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూసి, జనాల యొక్క వైఖరిని చూసి, వారి యొక్క జీవిత విధానాన్ని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నాడో లేదో నాకైతే తెలియదు కానీ, ఆయన శిష్యులతో చెప్పిన మాట ఈరోజు మనం చూసుకుని ముందుకెళ్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయం 35వ వచనం నుంచి యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి. జరుగుతున్న సందర్భం మనకు తెలుసు,
యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు, ఆయా పట్టణాలకి ఆయా గ్రామాలకి ఆయన సువార్త చేసుకుంటూ వెళ్తున్నప్పుడు జనాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడట ఆయన. ఒక పక్కేమో సువార్త జరుగుతుందా, దేవుని గురించిన మాటలు వినబడుతున్నాయా అంటే వినబడుతున్నాయి. ఎక్కడ? సమాజ మందిరాలలో. దేవుని గురించిన వాక్కులు వినబడుతున్నా జనాలలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం ఆయన గ్రహించాడట. దేవుని గురించిన వాక్కులు వారికి వినబడుతున్నా దేవునికి విధేయత చూపించి బ్రతికే జీవితాలు ఆయనకి కనబడట్లేదట. అనేక మంది బోధకులు ఉన్నారట, కానీ కాపరి కాసే నిజమైన గొర్రెల కాపరి ఎవరు కనబడట్లేదట. అర్థమవుతున్నాయి కదా? ఆయన మాట, ఆయన ఇంటెన్షన్ అదే నాకు అర్థమైంది. ఆయన అలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు జన సమూహాలను చూచట కాపరు లేని గొర్రెలుగా వారు కనబడుతున్నప్పుడు ఆయన వారి మీద కనికరపడి ఆయన చెబుతున్న మాట ఏటట, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈరోజు మనకు అర్థం కావాలి. ఆ రోజు పనివారు లేరా అంటే అనేక మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు లేరా అంటే ఉన్నారు. దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ప్రధాన యాజకులు వ్యవహరించట్లేదంటే వారు కూడా ఉన్నారు. సువార్త ప్రకటించే గాయకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది ఆనాడు సమాజంలో యేసుక్రీస్తు వారితోనే ఉన్నా. ఆయన అంటున్న మాట ఏంటంటే కోత విస్తారముగా ఉందట, పనివారు కొద్దిగా ఉన్నారట. మనకు అర్థం కావాలి ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కావాలి. అనేక మంది పనివారు కావాలని ఆయన కోరుకుంటున్నాడంటే పనివారు లేరా అంటే పనివారు ఉన్నారు, కానీ పనిచేసే నాదుడు ఆయనకి కనబల్లా. పనివారు లేరా అంటే పనివారుగా చెప్పుకునేవారు ఉన్నారు, కానీ పనిచేసేవాడు, కష్టపడి పనిచేసేవాడు, దేవుని కొరకు పిల్లల్ని పెంచేవాడు ఎవడు కనబడట్లేదట. అనేక మంది సువార్తికులు లేరా అంటే ఉన్నారు ఆ రోజు కూడా, కానీ ఎవరు దేవునికి దగ్గర చేసే సువార్తను ప్రకటించేవారు కనబడలేదట. అలాంటి పనివారట ఆయనకి కావాలట. ఆయన అంటున్నాడు కోత విస్తారంగా ఉంది, పనిచేసేవారు మాత్రం చాలా కొద్దిగా ఉన్నారు. ఆ రోజే అని అనుకోకండి, ఈరోజు కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈరోజు నేను మీతో మాట్లాడే విషయం ఏమో ఏదో కాదు, కానీ దేవుని కొరకు పనిచేసే సువార్తికులు కావాలని మీకు హెచ్చరించడానికి నిలబడ్డా. ఆయన కొరకు రగిలిపోయే అవసరమైతే, ఆయన కొరకు చచ్చిపోయేంత భక్తి మనలో లేదు, కానీ కనీసం బ్రతుకున్నంతసేపు ఆయన కొరకు సేవ చేసేవారు ఆయన కావాలని చెబుతున్నా. కోత విస్తారంగా ఉందంటే నేను అంటాను, ఆ రోజు అపోస్తలు చేసిన సేవ ఈరోజు చచ్చిపోయింది. ఆ రోజు ఆది సంఘం చేసిన సేవ ఈరోజు సంఘాల్లో లేదు. మీరేమనుకున్నా పర్వాలేదు, నేను చెబుతా. ఆ రోజు ఆది అపోస్తలు తిరిగిన ప్రయాణాలు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కనుమరుగైపోయాయి. ఆ రోజు ఆది సంఘం పడిన శ్రమ ఈరోజు సంఘాల్లో ఎక్కడ కనబడట్లా. ఇంకా మాట్లాడుకుంటే మిషనరీలు తిరిగిన ప్రయాణాలు కానీ, వారు పడిన కష్టాలు కానీ, వారు చేసిన సువార్త యాత్ర కానీ ఈరోజు ఉందంటే, ఈరోజు నేనంట సువార్త ఎప్పుడో చచ్చిపోయింది. సువార్త చేసేవారు ఉన్నారు, కానీ నిజమైన సువార్తను ప్రకటించేవారు ఈరోజు లేరు. క్రైస్తవులా అంటే క్రైస్తవులే. దేవుని సువార్త చెప్తారంటే దేవుని సువార్త చెప్తారు. ఈరోజు సువార్త ఎలా అయిపోయిందో మీకు తెలుసు, నేను చెప్పగల కొత్తగా. రాజీ పడిపోయి సువార్త చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వారి ఇష్టం వచ్చినట్టు ఎవడో ఏదో అడిగాడట, బోధన మార్చి చెప్పే దొంగ బోధకుల తయారవలా. సత్యాన్ని ఎరిగిన వారే, సత్యాన్ని ఎరిగిన వారని చెప్పుకునే సమాజంలో చాలామంది అయ్యారు. ఈరోజు సేవను ఎలా చేశారు తెలుసా? నీకు తెలుసు, ఎవడో ఏదో అడుగుతాడట, వాడికి తగినట్టుగా ఆన్సర్ చెప్పాలట. బైబిల్ మార్చేసినా పర్వాలేదట. నీకు అర్థమై ఉండాలి. ఎవరినో టార్గెట్ చేయాలని చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలాంటి మచ్చలే కనబడుతున్నాయి. ప్రతి ఒక్క సువార్థికునిలోనూ ఏదో ఒక లోపం కనబడుతుంది. మీరు ఎవరిని నిలబెట్టండి, ఏదో ఒక లోపం ఖచ్చితంగా కనబడుతుంది. వారి బోధలో రాజీ పడిపోయి ఎవడికో ఆన్సర్ చేయాలని నువ్వు ఉన్నదే మార్చేస్తున్నావు అంటే, దేవుని ఎదుట నువ్వు సమాధానం చెప్పగలవు అంటే చెప్పలేవు. నువ్వు లేని సువార్తను పుట్టించి, నేను అంటున్నాను మీరేమనుకున్న పర్వాలేదు, వడ్డీ వ్యాపారాలు చేయొచ్చని, రెండో పెళ్లి చేసుకొచ్చని, నీతిమంతులుగా యేసుక్రీస్తు లేకపోయినా పరలోకం పోతారని బోధలు రాలేదా? సత్యవంతులే వచ్చాయి. ఎందుకు వచ్చాయో తెలుసా? రాజీ పడిపోయారు జీవితంలో. నేనంట
నిజమైన ఒక బోధకుని ఇక్కడ నిలబెట్టి ఒక అరగంట ప్రసంగం చెప్పించిన తర్వాత వాడి వ్యాఖ్యానమే చెబుతుంది వాడి జీవితం ఏంటన్నది, వాడు మాట్లాడే మాటే చెబుతుంది వాడి పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నదన్నది. మీకు అర్థం కావాలి, వాడిని టార్గెట్ చేయడం కాదు కానీ ఈరోజు మన కొరకు మనం మాట్లాడుకుందాం. సువార్తికులుగా మనం ఎదగాలనుకున్న మనం, దేవుని సేవ చేయాలని మనం బాప్తిస్మం తీసుకుని అడుగుపెట్టిన మనం ఈరోజు దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటూ కాలాన్ని గడుపుతున్నాం. కానీ దేవుని సేవ చేసే సేవకులు ఎక్కడా లేరు. ఎంతోమంది సువార్తికులు లేరా అంటే చాలామంది ఉన్నారు మన ఆంధ్ర, మన ఈస్ట్ గోదావరిలో మరి ముఖ్యంగా. ఇంతమంది సువార్తికులున్నా ఏ ఒక్కడు దేవుని వైపు నిస్వార్థంగా తిరగట్లేదంటే కారణం ఏంటో తెలుసా? సువార్త కలుషితమైపోయింది. ఎన్నో శాఖలు పుట్టుకొచ్చాడని కారణం ఏంటి? సత్యవంతులని చెప్పుకున్న వారు సత్యాన్ని వీడి పక్కకు పోవడమే. ఎన్నో సువార్తలు అడ్డగోలుగా వారి ఇష్టం వచ్చిన బోధలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? నిలబడిన వారు కూడా వారు ఏదైతే నిబద్ధతతో సేవ చేయడానికి వచ్చారో దాన్ని పక్కన పెట్టేశారు. అలాంటి వైఖరి మనలో కూడా వస్తే నేనంట మన సంఘం కూడా నిజమైన సువార్తను ఎప్పుడు మర్చిపోయినట్టే. అది కాదట, యేసుక్రీస్తు వారు అంటున్నారు కోత విస్తారంగా ఉంది, జనాన్ని గ్రహించి మనం సువార్త చేయడం మానేసం, మనలో ఉన్న ఊహలను చొప్పించుకుని మన ఇష్టం వచ్చిన ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాం, జనాల్ని పట్టించుకోవడం, వారికి ఏది అవసరమో చెప్పడం మానేసం, సిద్ధాంతాలు అంటూ ఒకడి మీద ఒకడు బురద జల్లుకుని బ్రతికే బోధకులు వచ్చేసారు ఈరోజు. ఇంకా ఏం జరుగుతుందంటే వాడు పాపిగా ఉన్నప్పుడు వాడికి ఏది అవసరమో చెప్పడం మనం మానేసం, ఎప్పుడో ఎప్పుడో పోయింది. ఏం చెప్తున్నాం మనం? సోది చెప్పుకుంటున్నాం కదా, అదే చెప్తున్నాం. వాడికి అవసరమైనది ఏదో దేవునికి దగ్గర చేసి నాలుగు మాటలు చెప్పరాని ప్రసంగికని ఇక్కడ నిలబెడితే వాడు మాట్లాడేది గంటలు గంటలు తరబడి వాడు ఇష్టం వచ్చినట్టుగా దేవుని సువార్తను కనుమరుగు చేసి ఒకనాడు చదువుకున్నాం మనం దేవుని ఆలయంలో దయ్యం కూర్చుందని చదువుకుంటాం, ఈరోజు దయ్యాలుగా మారిపోయి సేవకులే దేవుని సింహాసనం మీద కూర్చున్నారు. ఇది అర్థం కావాలి. రేపన్న రోజున మనం సువార్త చేయాలంటే నేను అంటున్నా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మనం చచ్చేంత వరకు మనలో ఉండాలి. మనం ఏదైతే నిర్ణయాలు తీసుకున్న సువార్తను మనం పట్టుకున్నామో, ఏదైతే సంఘంలో అడుగుపెట్టామో, మనం చచ్చేంత వరకు అవసరమైతే చచ్చిపోయినా వాడు పలానా వాడు నిస్వార్థంగా సేవ చేసి చచ్చిపోయాడని చెప్పుకోవాలి. ఆది అపోస్తలు చేసిన సువార్త ఎప్పుడో చచ్చిపోయింది, మిషనరీలు చేసిన సేవ ఎప్పుడో చచ్చిపోయింది. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి, భక్త సింగ్ గారు కానీ ఏసన్న గారు కానీ ఇలాంటి ఎందరో భక్తులు చేసిన సేవ ఈరోజు ఎప్పుడో చచ్చిపోయింది. ఫేమ్ కోసం సువార్త చేసేవాడు ఒకడు, ధనం కొరకు సువార్త చేసేవాడు ఒకడు, ఎవడికో ఏదో ఆన్సర్ చెప్పాలని సువార్త చేసేవాడు ఒకడు, వాడిలో ఉన్న మెదులుతున్న ఆలోచనలన్నిటినీ బయట పెట్టుకోవాలని సేవ చేసేవాడు మరొకడు. ఇది ఈరోజు సువార్త. సువార్తికులు కావాలని యేసుక్రీస్తు వారే ప్రార్థన చేయమంటున్నారంటే నిజమైన సువార్తికులు ఆనాడే కాదు ఈనాడు కూడా లేరు. కావాలట, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. శిష్యులు ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం ఆది సంఘంలో కనబడ్డదండి. ఒక స్తెఫను కానీ, తిమోతి కానీ, తీతు కానీ, ఫిలిప్పు కానీ ఎందరో భక్తులు మనకు కనబడతారు. ఈరోజు ప్రార్థన చేస్తుంటే సువార్తికులు కదులుతున్నారా అంటే మన ప్రసంగాలకే ఎవడో మారడు, మన ప్రార్థనకు మారతాడా? మారడు. మన ప్రార్థన కూడా నిస్వార్థంగా చేసే వాళ్ళు ఉన్నారంటే లేరు. ఏదో వారికి ఇష్టం వచ్చిన వారి కోసం చేయడం, సువార్తికులు లేవాలని నిస్వార్థంగా ప్రార్థన చేసేవారు ఉన్నారంటే ప్రార్థన పరులు కూడా లేరట. ప్రేయర్ టవర్స్ అని చెప్పుకుంటాం, బాధల కొరకు ప్రార్థన చేస్తారు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారు. కానీ సువార్తికులు లేపు ప్రభు, నా దేశాన్ని రక్షించడానికి సువార్త బృందాన్ని, ఒక శిష్య బృందాన్ని తయారు చేయమని ప్రార్థన చేసేవారు ఉన్నారా? లేరు. ఏమైపోయిందంటే సువార్త అంత ఇప్పుడు చచ్చిపోయిందండి. ఎన్ని శాఖలు పుట్టుకొచ్చా మీకు తెలుసు? యెహోవా సాక్షులని, ఏదో తల్లి సంఘమని, ఎవరో తల్లి దేవత ఉందని ఎన్నో శాఖలు పుట్టుకొచ్చాయి కదా, యేసుక్రీస్తు దేవుడు కాదని. వారు కూడా ఎవరంటే వారు క్రైస్తవులే. ఇన్ని శాఖలు పుట్టుకు రావడానికి కారణం సువార్త చేసేవారు సరిగా లేకపోవడమే, వారు ప్రకటిస్తున్న వార్త దేవుని వాక్కుని మర్చిపోవడమే. నిజంగానే మిమ్మల్ని అడుగుతున్నా, ఒకవేళ మనమే సువార్తకు కావాలని మనం నిశ్చయించుకుంటే ఎలా ఉండాలో ఈరోజు మనం విందాం, ముగించేసుకుందాం త్వరగానే. మనం సువార్తికులుగా మారాలంటే ఏదో గొప్ప గొప్ప ప్రసంగాలు చేయమని అయితే నేను చెప్పట్లేదు, కానీ ఉన్నంతలో నీ నోరు మాట్లాడకపోతే ఆ నోరు ఉన్నా ఊడిపోయినా ఒకటే.
దేవుణ్ణి అంగీకరించిన నీవు, ఆయన రక్షణ అనుభవాన్ని తెలుసుకున్న నీవు, ఆయన ప్రేమ ఏంటో అర్థమైన నీవు, ఆయన కొరకు మాట్లాడకపోతే, నా రక్షకుడు నా కొరకే చచ్చిపోయాడని నీ గొంతు లేవకపోతే, ఆ గొంతు పని చేసినా అది చచ్చిపోయినా ఒకటే. మనం తిరగకపోయినా, సువార్తలు తిరగకపోయినా, ఆ పాదాలు ఉన్నా ఊడినా ఒకటే. మన శరీరం ఆయన కొరకు కదలకపోతే, నిజంగా నేను అంటాను, మనం బ్రతుకుండు కూడా చచ్చిన వారమే. చచ్చిపోయాం, మన జీవితాలు ఎప్పుడో చచ్చిపోయాయి. ఇంకా మనల్ని జీవంతుంచాడంటే ఎప్పటికైనా నువ్వు సువార్తకు పరిగెడతావేమో, నీ జీవితాన్ని మార్చుకుని ఎప్పటికైనా ఆయన కొరకు నిస్వార్థంగా బ్రతుకుతావని ఆయన ఇప్పటికీ నిన్ను జీవంతుంచాడు. అయినా మనకు తెలుస్తుందంటే తెలీదు. ఎందుకు మనం కోల్పోతున్నాం అంటే, మొదట్లో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనలో ఎందుకు లేవంటే, నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా బ్రతుకులోనే కాదు బోధలో కూడా రాజీ పడిపోయాం. ఎవడో ఏదో అనుకుంటాడని మన సువార్తను మార్చేస్తున్నాం. నేను ఈ మాట చెబితే వాడేదో నన్ను దూషిస్తాడని, వాడేదో నన్ను అంటాడని మన సువార్తను మార్చేసి రాజీ పడి సువార్త చేయట్లేదా చేస్తున్నాం. ఇది వద్దట దేవునికి అవసరం. ఏం చేస్తారని, మహా అయితే చంపేస్తారు అంతే కదా. చంపేస్తే పోయేది ఎక్కడికి, ఆయన దగ్గరికే కదా. ఎంతకాలం సువార్త చేసినా నేను అంటాను, సువార్తికులు ఎవరైనా ఉన్నారంటే అది సేవలో లాభం ఆశించి సువార్త చేస్తే అది ఏ లాభమైనా, ధనం కావచ్చు, పేరు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అది ఏదైనా నీ స్వార్థం కొద్దీ నువ్వు సేవ చేసావంటే ఒకనొక రోజు ఆయన కళ్ళు ఎదురుకుంటా నీ జీవితం ఎలా కనబడుతుంది తెలుసా? చచ్చిన శవంలోనే నువ్వు కనబడతావు. కంపు కొడుతున్న శవాలు ఎలా అయితే ఉంటాయో, కుళ్ళుపోయి 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 ఉన్న శవాలు ఎలా అయితే ఉంటాయో, సేవలో రాజీ పడి మనం బ్రతుకుని బుగ్గుబోలు చేసుకుంటే ఆయన మనం కనబడేది కూడా అలానే. ఆ కంపు కొట్టే శవాలనే మన జీవితాలు ఈరోజు కూడా దేవుని కనబడుతున్నాయి. అది మనం గ్రహించలేకపోతున్నాం. మనకు నోరుండి మాట్లాడడం, బైబిల్ తెలిసి మాట్లాడడం, దొంగబోతలు జరుగుతున్నాయని తెలిసి మాట్లాడడం, దేనికి మాట్లాడడం, వాడు నశించిపోతున్నాడు రా అని కళ్ళు ఎదుర్కొంటానే చూస్తాం. వాటికి నాలుగు మాటలు చెప్పాలని ఎప్పుడు మనం ముందుకెళ్ళాం. అది మీరైనా నేనైనా ఎవరైనా చూస్తామంతే కానీ ఎప్పుడైనా తెగించి వాడికి నాలుగు మాటలు చెప్పి బ్రతికించాలని ఎప్పుడైనా అనుకున్నామా? ఎప్పుడు అనుకోలా. ఇలా ఉంటే నేను అంట, యేసుక్రీస్తు వారు లోకాన్ని ఎలా అయితే చూశారో మనం అలా చూడట్లేదు. యేసుక్రీస్తు వారు మనల్ని చూస్తే మనం కనబడతాం. చచ్చిన శవాల బ్రతికే ఉంటాం కానీ మనం ఎప్పుడో చచ్చిపోయామట. సేవకులైన వారికి నేను చేస్తున్నది ఒకటే, చెప్తున్నది ఒకటే, మీకు చెప్పేంత పెద్దోన్ని కాదు కానీ చూస్తున్న వారందరికీ, ఇక్కడ ఉన్న వారందరికీ నేను చెప్తున్నా, ఒక ప్రసంగం చేయాలంటే చేస్తున్న వాడి మదిలో మెదలాల్సిన ఆలోచన ఒకటే, ఇదే నా ఆఖరి ప్రసంగం అని వాడు చెప్పాలి. ఈ ఆఖరి ప్రసంగం చెప్పిన తర్వాత నేను ఉంటానో చచ్చిపోతానో నాకు తెలియదు, కానీ ఇదే నా చివరి ప్రసంగం అని చెప్పేంత ధైర్యం మనలో ఉంటప్పుడు మనం చెప్పగలం నిస్వార్థంగా, చచ్చిపోయే నేను అబద్ధ బోధ చేసి చచ్చిపోవడం ఎందుకని, చచ్చే నేను నా స్వార్థం కోసం ఆలోచించుకుని నేనేం చెప్తున్నానని వాడు గ్రహించుకోగలడు. ఇంకా మనకి జీవం ఉంది, ఇంకా చెప్తాను, నేను బోధకుండా అయిపోయాను కదని ఫీల్ అయితే చెప్తున్నా, దేవుని ఆత్మని నుండి ఇప్పుడు దేవుడు దూరం చేసేస్తాడు. ఇదే నా ఆఖరి ప్రసంగం అనే ప్రసంగాలు చేయండి నేను చెప్తున్నా. నేనైనా ఎవరైనా ఈ జీవితం ముగిసిపోయే నాటికి మన ప్రసంగ తీవ్రతతో కనీసం ఒక్కరినైనా నిలబెట్టి మనం పోతాం. కనీసం ఒక్కరిని నిలబెట్టట్లేదంటే మన ప్రసంగాలు ఎప్పుడో చచ్చిపోయాయి. మనం ప్రిపేర్ అవుతున్న మాటలు ఎప్పుడో వదిలేసాం. మనం ప్రిపేర్ అవుతున్న దేవుని కొరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే మనలో ఆత్మ చచ్చిపోయింది. మనం ఇప్పుడు చచ్చిపోయాం. దేవుడు మన జయ వదిలిపెట్టేశాడట. ఒకనాడున్న తీవ్రత ఈరోజు సంఘాలు ఎందుకు లేదంటే వదిలేశాడు దేవుడు. మన సువార్త కొరకు పరిగెడకపోయినా, మన ఉన్న దానిని ఉపయోగించకపోయినా, ఆ ఒక్క తలంతనోడు భూములు ఎలా అయితే కప్పెట్టాడో మనం కూడా అలానే కప్పెడితే మనం కూడా ఏమవుతాం? మన దగ్గర తీసి ఇంకొకటికి ఇస్తాడు. చూస్తున్నారు కదా చాలామందిని మీరు బయట, చాలామంది ఒకనాడు చాలా ఉన్నతంగా సేవ చేసిన వారు, వాళ్ళు వారి కొరకు చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. ఈరోజు ఏమైంది? ఎక్కడ కనుమరుగైపోయారు. కేవలం ఒకే ఒకటి, వారి వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సువార్తకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే, రాజీపడిన బ్రతుకులు దేవునికి చూపించడమే. వారు పోగొట్టుకున్నారట ఏంటి దేవుడు వారికి ఇచ్చిన తలాంతని. వారిని చూసి అనేక మంది నిలబడాలని దేవుడు వారిని నిలబెట్టుకుంటే ప్రసంగ వేదికల మీదకి ఎక్కి చెప్పుకునేది ఏంటో తెలుసా? వాడి మనసులో ఉన్నదంతా చెప్పుకుంటాడు. అందుకే ఒక ఆయన అంటాడు, వాడు చెబుతున్న వ్యాఖ్యానం ఏదైతే ఉందో బైబిల్ రిఫరెన్స్ను బట్టి, ఏదైతే ఒక రిఫరెన్స్ తీసుకుని వాడు మాట్లాడుతున్నాడంటే వాడు వ్యాఖ్యానమే చెబుతాడు. అతడు వాడు ఎలాంటి వాడన్నది, వాడు ఎలా దేవుని కొరకు నిష్టగా బ్రతుకుతున్నాడా, వాడి సేవ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో వాడు చెబుతున్న వాక్యమే వాడి గురించి సాక్ష్యం చెబుతుంది.
ఈరోజు మన ప్రసంగాల్లో కానీ మన సువార్తలో కానీ రాజీ పడి బ్రతుకులు వచ్చేసినాయి అంటే నేనంట మనం కూడా చచ్చిన వారమే. ఇది కాదట ఆయన కోరుకునేది. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని ఒడుదుడుకుల మధ్య, ఇంతమంది వ్యతిరేకత మధ్య నేను ఎలా సేవ చేయగలను మనకు అనుకోవచ్చు. యవనస్తులైన మీతో మాట్లాడుతున్నా, నాతో నేను మాట్లాడుకుంటున్నా, ఇన్ని కష్టాల మధ్య ఇంతమంది సువార్తికులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే విశ్వాసుల కన్నా సువార్తికులు ఎక్కువ ఉంటారు స్టేజ్ల మీద, తెలుసా? ఆ మధ్య నేను ఆ మధ్యన మీటింగ్కి వెళ్ళిన ఎక్కడికో పెద్ద డయాస్ వేశారు. ఆ డయాస్ నిజంగా ఒక సువార్త సభకు సరిపోద్ది. ఆ స్టేజ్ మీద ఉన్నంత బోధకులు కింద విశ్వాసులు లేరు, అది విచిత్రం. స్టేజ్ మీద వందల మంది కూర్చున్నారు, 50కి పైనే 100 మంది ఉంటారు సుమారుగా. 100 మంది స్టేజ్ మీద కూర్చున్నారు, కింద ఉన్న విశ్వాసులు 20-30 మంది కూడా లేరు. సేవకులు ఉన్నారు కానీ సేవ నిబద్ధతగా చేసేవారు లేరు. మరి ఇన్ని కష్టాల మధ్య ఇన్ని విపత్తుల మీద పడుతున్నప్పుడు ఒక పక్క ప్రభుత్వమే మనకు వ్యతిరేకమైపోతున్నా, ఒక పక్క మన నమ్మిన సహోదరులే మనకు వ్యతిరేకమవుతున్నా, ఎవరైతే సువార్తికులను చూస్తున్నామో వారే పడిపోతున్నా, ఇలాంటి ప్రజల మధ్య ఒకవేళ నేను సువార్త చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారని అనుకుంటే దేవుడన్న మాట మనకు జ్ఞాపకం రావాలి. ఎప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీ మీద వ్యతిరేకత వచ్చినా, నిన్ను అనేక మంది దూషిస్తున్నా, నీ కొరకు చెడుగా మాట్లాడుకుంటున్నా, వారు నిన్ను గుచ్చుతున్నా, మన సువార్తలో రాజీ పడకుండా చేయాలని ఆయన ముందే చెప్పాడు పాత నిబంధనలు ఎప్పుడో ఒక ప్రవక్తకి. ఈరోజు ఆయనకే కాదు, ఈరోజు మనందరికీ ఆయన ఎలాంటి జనుల మధ్యకు పంపుతున్నాడు తెలుసా? ముండ్ల తుప్పల మధ్యకు పంపుతున్నాడు అట ఆయన్ని. ఎలాంటి జనుల మధ్య అంటే తేళ్ల మధ్య నివసించే వారికి, వారి మధ్యకి పంపుతున్నాడట సువార్తకుల్ని. ఎలాంటి వారి మధ్యకి దేవుని సేవకుల్ని దేవుడు పంపిస్తున్నాడంటే వారు తిరుగువాటి స్వభావం ఎగరవేసే వారి మధ్యకి పంపిస్తున్నాడట. వారు విషాన్ని జిమ్మే సర్పాల మధ్యకి సేవకుల్ని పంపిస్తున్నాడట. మరి వారు వినరు ప్రభువా అంటే కుదరదట. నువ్వు చెప్పాల్సింది చెప్పాలంతే. చూద్దాం ఏహెజ్కేలు గ్రంథం, ఏహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. ఏహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నాతో ఇట్లా నేను మరలా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఏహెజ్కేలుకి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏహెజ్కేలు నువ్వు సువార్తకు సిద్ధపడు, ఇదిగో నా మాట నేను ఏదైతే చెబుతున్నానో సేవకులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే సేవకులు కాబోతున్నారో వారు కూడా గ్రహించాలి. ఏ దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాలట. ఏజ్కెళ్ళి అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలి, నేను చెప్పిన మాటే నువ్వు సమాజానికి ప్రకటించు. అలాగే ప్రభు అని నిలబడితే, నీకు నువ్వుగా నిలబడితే నువ్వు చెప్పలేవు. నేను బాగా ప్రిపేర్ అయ్యానండి అని ఇక్కడికి వచ్చి మాట్లాడు చెప్పలేవు. నేను పలానా గ్రంథాలను తిరిగేసేసానండి, పలానా వ్యాఖ్యానాలు చదివానండి, పలానా ప్రసంగాలు విన్నానండి అని వచ్చి నువ్వు మాట్లాడు మాట్లాడలేం. ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడైతే నిలబడ్డానో నన్ను నేను నిలదొక్కుని, నా జీవితాన్ని నిలదొక్కుని ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే పడేశానో ఆత్మ నాలోకి వచ్చట నన్ను నిలబెట్టిందట. ప్రసంగికుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్పాలంటున్నాడు అదే చెప్పాలి. ఎవరో ఏదో అనుకుంటున్నాడని మనం చెప్పకూడదు. ఎవరో ఏదో నన్ను ఎన్నేస్తారని మాత్రం అసలు ప్రసంగాలు చేయకూడదట. ఇదిగో ఏదైతే చెప్పాలో అదే చెప్పు. నువ్వు నిలబడ్డానికి సిద్ధపడుతున్నావా? నా ఆత్మనే నీకు సంచగరువుగా నీకు ఇస్తా. అలా ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నాడు 4వ వచనం, ఆయన పంపిస్తున్నాడట ఇశ్రాయేలు మధ్యకి. వారు సిగ్గుమాలిన వారిను కఠిన హృదయంలో ఉన్నారు, వారి యుద్ధకు నేను నిన్ను పంపుతున్నాను. ఇదిగో ఏసుకెళ్ళి నిన్ను ఎవరి మధ్యకు పంపుతున్నానో తెలుసా? వారు కఠిన హృదయులు. నువ్వు చెబుతావు కానీ వినరు వారు. నువ్వు ప్రసంగాలు చేస్తావు, నా మాటే చెబుతావు, వారు వినరు. అయినా నువ్వేం చేయలేదు తెలుసా? చెప్పాలి. వారు వినకపోయినా చెప్పాలి, వాళ్ళు నిన్ను త్రోసివేసినా చెప్పాలి, వారు నీ మీద సనుగుకున్నా చెప్పాలి అంటూ వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ఏసుకెళ్ళతో మాట్లాడు, వారు వినరయ్యా నువ్వు చెబుతావు,
నువ్వు చెబుతావు, నువ్వు కరెక్ట్గానే చెబుతావు. వారు విన్నారు, వినకపోయినా నువ్వు పట్టించుకోకు. నేను వారి మీద తీర్పరిగిదిగో, వారి మధ్య నువ్వే నేరస్థాపన చేసే విధంగా నీ బ్రతుకు కనబరుచుకో. నేను చెప్పింది చెప్పు, వారు వినకపోతే రేపు నేను చూసుకుంటా వారి సంగతి. తీర్పు దినాన వారి భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సింది చెప్పంటే ఏం రాజీ పడకు. నేను ఏదైతే చెప్పానో, బైబిల్లో ఏదైతే ఉందో, వారికి ఏదైతే అవసరమో, వారు భ్రష్టు పట్టిన జనాంగంగా మారిపోతున్నప్పుడు వారికి హెచ్చరించే మాటలు అవసరమా? చెప్పవే. వారి దేన స్థితిలో ఉండిపోయి వారి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారా? ఆదరించే మాటలు వారితో మాట్లాడు. ఒకవేళ వారు పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నారా, దేవుని మరలా నాలోనికి ఎలా తీసుకురావాలో వారికి ఆ మాటలు చెప్పు. నేనేదైతే చెబుతున్నాను అదే వారికి చెప్పు. వారి పరిస్థితులను అర్థం చేసుకుని చెప్పు. వారు వినకపోయారా, నువ్వు వారి మీద ఒకనొక రోజు తీర్పరిగా మారిపోతావు. నువ్వే వారి మీద నేరస్థాపన చేసేవాడుగా ఉంటావు అని అంటూ ఆయన అంటున్నాడు. వారు వినకపోయినా నువ్వు సరే నువ్వు చెప్పు. ఇదిగో నేను సెలవిచ్చుచున్నాను, నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతో, 5వ వచనం, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకు, వారి తిరుగుబాటు చేయవారు వారికి భయపడకు. నువ్వు భయపడాల్సింది ఎవరో ఎవరికో తెలుసా? కేవలం నాకే. వారు మహా అయితే నీ శరీరాన్ని మాత్రమే చంపగలరు. నువ్వు నాలో జీవిస్తే, నేను చెప్పిన మాట జీవిస్తే నీ శరీరం కూడా మరలా లేచిపోద్ది నిన్ను చంపినా. వారు వినరు, వారు విషాన్ని జిమ్మేవారు. అన్ని జనుల గురించి మాట్లాడట్లా, క్రైస్తవుల కోసమే మాట్లాడుతున్నా. వారికి చెప్పాల్సిన వారు చాలా మంది చెప్తున్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన క్రైస్తవులకే తిరంగా మనం సువార్త చేయం, అన్ని జనుల మీద పడతాం మనం పోయి. మన వాళ్ళని మనమే రక్షించుకోలేము, మన ఇంటిని మనమే కట్టుకోలేము, మన సంఘాలను మనమే ఉద్ధరించలేము, కానీ ఎవరి కొరకు మనం మాట్లాడతాం? వారు అంటారు, ముందు నీ ఇంటిని చూసుకోరని. సిగ్గయ్యేటప్పుడు మనకు ఆ మాటకి ఆయన అంటున్నాడు, వారు వినరు. ఎవరు వారు? దేవుణ్ణి మిన్న ప్రజలు, ఇశ్రాయేలీయులు. వారు వింటారంటే వినరు. వాళ్ళు తేళ్ల విషయం గొక్కుతున్న వారిగా మారిపోయారు, వారి తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. ఈనాడు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎవరైనా పాపం చేసినప్పుడు వారి కొరకు నేరుగా మాట్లాడుతుంటే వారికి ఎక్కుతుందా? ఎక్కదు. వారికి వీడు నన్నే అనేస్తున్నాడు అనుకుంటారు. వీడు నా కొరకే నన్ను ఉద్దేశించే, నిన్ను ఉద్దేశించి చెప్తాడు. ఎందుకంటే నువ్వు బాగోలేదు కాబట్టి, నీ బ్రతుకు తిరంగా లేదు కాబట్టి నిన్ను ఉద్దేశించి చెప్పకపోతే నువ్వేమనుకున్నా పర్వాలా. నేను చెప్పాల్సింది మాత్రం చెప్పాలన్నా ఆ యొక్క మనకి ఆ డెడికేషన్ ఏదైతే ఉందో మనం దాన్ని కోల్పోకూడదు. మనం ఏదైనా సరే చెప్పు తీరాలంతే. నేను చెప్పాల్సింది చెప్పిదిగో, నేను ఎలాంటి వారి మధ్య పొందానంటే ముండ్ల చెట్ల మధ్య కట్ట, తుప్పల మధ్య కట్ట. వారి జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు ఎలా అయిపోయినాయి అంటే కరుడు గట్టిన బండ రాళ్ళ తయారైపోయాయి. వారిని టచ్ చేస్తే జాలట, అవి తిరగబాటు చేసే స్వభావం వరకు వచ్చేసిందట ముండ్ల తుప్పల్లా. మీకు తెలుసు బ్రహ్మదండి చెట్లు అంటే వాడికి చుట్టూ ముళ్ళే ఉంటే వాటిని పట్టుకోవడానికి కూడా, మనల్ని వాటిని కోయడానికి కూడా మనకి ఏ విధమైన అవకాశం ఉండదు వాటికి. అయినా సరే వారికి చెప్పాలట అని అంటున్నాడు. ఇంకా 6వ 7వ వచనం, వారు తిరుగుబాటు చేయవారు గనక వారు విని నన్ను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పిన మాటలు విని నోరు తెరిచి సెలవిచ్చిన దానిని భుజించుము. ఆయన మనల్ని మాట్లాడుతూ అంటున్నాడు అదే హెజ్కేయుతో. వారు ఎలాగా తిరుగుబాటు చేశారు వారి జీవిత విధానాన్ని బట్టి. నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు వినకపోయి తిరుగుబాటు చేశారు. వారిలో ఉన్న లోపాలను వెతి చూపిస్తున్నప్పుడు వారు వినకపోయి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసింది నీ మీద కాదన్న సంగతి నువ్వు మర్చిపో. వారు నా మీదే తిరుగుబాటు చేశారు. వారి సంగతి పక్కన పెట్టే హెజ్కేలు, సువార్తికుడిగా నేను పంపిస్తున్నా కదా, నీతో నేను మాట్లాడుతున్నాను. వారు ఎలాంటి వైఖరి అయితే నా ఎడలు కనపరిచారో, వారు ఎలా అయితే తిరుగుబాటు చేశారో, నువ్వు కూడా అలాంటి తిరుగుబాటు చేశావు అంటే వారికి ఏదైతే దక్కిందో నీకు కూడా అదే దక్కుంది. ఏం దక్కింది వారికి? ఏం దక్కలా. ఆడ ఆ అరణ్యంలో ఏం రాలిపోయారు? పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయి చచ్చిపోయారు, సేవలు అయిపోయారు. వారు ఎలా అయితే తిరుగుబాటు చేసి నశించారో నువ్వు కూడా అలానే నశిస్తావు. నేను చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలంటే మనకు అనిపించాలి. చెబితే సరిపోద్ది అంటే చెబితే సరిపోదట. మన జీవితాన్ని మాదిరి చూపించాలి. చెప్పడం అంటే చాలా ఈజీ చెప్పొచ్చు, కానీ చెప్పిన ప్రకారం బ్రతకడం చాలా కష్టమది.
అందరిలోనూ లోపాలు ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. ఎవ్వరు తీసుకుపోవడానికి లేదు, అందరు తప్పులు చేసిన వారమే, అందరం పాపాత్ములే. పాపాత్ములమైన మనల్ని ఆయన కనికరించి మనల్ని ప్రేమించి మనకి స్థానాన్ని ఇచ్చారంటే, దాన్ని కాపాడుకోవట్లేదంటే, మనం కూడా విశ్వాసులు ఎలా అయితే తిరుగుబాటు చేశారో మనం అలానే తిరుగుబాటు చేస్తున్న వారం అయిపోతాం. మనం తీసుకున్న నిర్ణయాలకు మనం కట్టుబడి జీవించాలి. మన మరణం మన కళ్ళ ముందున్నా సరే, ఏ విధంగా చచ్చిపోయినా పర్లేదండి, నేను అంటున్నా ఎప్పటికైనా చచ్చిపోతామని మనకు తెలుసు, చచ్చినా పర్లేదు. కానీ రాజీపడి సువార్త చేసామంటే మనం బ్రతుకుండు కూడా కంపు కొట్టేసే వాళ్ళ తయారైపోతాం. ఈ జీవితం కాదట ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటంటే, నిరంతరం నా పనిలో ఉండే సువార్తికులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కోత విస్తారంగా ఉందని మనకు తెలుసు, కానీ కోతకు పని వారు కొద్ది మందే ఉన్నారని మనకు తెలుసు. 100 మంది ఉంటే సుఖం ఏంటండి, పనిచేసే ఒక్కళ్ళు లేనప్పుడు. 1000 మంది ప్రసంగికులు ఉంటే సుఖమేముంది, ఒక్కడు కూడా ఒక మనసును మార్చే ప్రసంగం వాడు చేయనప్పుడు. అవసరం లేదు ఇంతమంది ఉన్నా, అవసరం లేదు 1000 మంది కదా, 1,00,000 మంది సువార్తికులు ఉన్నా దేవుని గురించి చెప్పని సువార్తికులు ఆయనకి అవసరం లేదు. ఆయనకి బ్రతుకులో సువార్త కావాలట. ఆయనకి రాజీ పడకుండా ఆఖరికి ప్రాణాల మీదకి వచ్చినా ఎవరేమనుకున్నా చెప్పేవారు ఆయనకి కావాలట. ఇవన్నీ మనం చేయాలంటే యోగ్యత అనేది మనకు ఉండాలట. సువార్త చేయాలంటే ఎవడ పడితే వాడు చెప్పొచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్న ప్రజలు చెబితే దేవుని ప్రజలు ఖచ్చితంగా మార్పు కలుగుద్ది. అలా ఒకరిని ప్రసంగం విని ఎదుటి వాణిలో మార్పు కలగట్లేదంటే అప్పుడు అనుకోవాలి, దేవుడు నిన్ను సరిగా వాడుకుంటున్నా, నువ్వు మాత్రం ఆయన కొరకు సరిగా వాడబడట్లేదని. ఎప్పుడు మన ప్రసంగాలను బట్టి మారుతారో చెప్పిన ఈ లెసన్ నేను చెప్పేంత ఏజ్ అయితే నాకు లేదు, కానీ చెబుతా, ఎప్పుడు మన ప్రసంగాలను బట్టి మారుతారంటే మనం బ్రతుకుని మాదిరి చూపిస్తున్నప్పుడు మారుతారు. ఎప్పుడు మన ప్రసంగాలను బట్టి వారు మారుతారంటే మన జీవితంలో దాన్ని అప్లై చేసుకుని మాట్లాడుతున్నప్పుడు మారుతారు. ఎప్పుడు మారుతారంటే ఇదే నా ఆఖరి ప్రసంగం అన్న తీవ్రతతో నువ్వు ప్రసంగం చేయి, ఖచ్చితంగా మారుతారు. ఇదే ఒక సువార్తికుడే కాదట, వినే విశ్వాసులు కూడా ఎలా ఉండాలో తెలుసా, ఇదే నా చివరి మాటలేమో, దేవుడు నాకు వినిపిస్తున్నది ఇదేనేమో, ఇక దీని తర్వాత నాకు మాటలు వినబడతాయో లేదో నాకు తెలియదు, కానీ ఇక ఇది విన్న తర్వాత నా జీవితాన్ని మార్చుకునే ఆలోచన నీకు రావట్లేదంటే నువ్వు కూడా చచ్చిన వాడవే. సేవకులే కాదు, విశ్వాసులే కాదు, ఎవరైనా ఇదే నాకు ఆఖరి మాటను వినండి, ఇదే నా ఆఖరి ప్రసంగం, ఇదే నాకు వినబడుతున్నది, దీని తర్వాత నాకు వినబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నాకు వినబడితే మరీ మంచిది, దేవునికి స్తుతులు చెల్లిద్దాం. కానీ ఇదే నాకు ఆఖరి ప్రసంగం అంటే దానితో నువ్వు చెప్పాలట. ముగించుకుపోయే ఈ జీవితంలో మనకు ఒరిగేది ఏం లేదు, కానీ మన ముగింపు దేవుని ఒకరికి ఉండాలని నువ్వు చెప్పాలి. అలాంటి ఆత్మ తీవ్రత నీలో రావాలంటే ప్రార్థన ఉండాలి, బైబిల్ స్టడీ ఉండాలి, మనం పాటలు పాడి దేవుని స్తుతించేవారుగా ఉండాలి, ప్రతి విధమైన పనిలో మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. అపోస్తలుడైన పౌలు ఎలా అయితే సువార్త చేశాడో మన అందరికీ తెలుసు. అలాంటి సువార్తికుడు తన కుమారుడైన తిమోతికి చెబుతున్నాడు. చూద్దాం తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం, తిమోతి రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పున్నదేమనగా, తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, ఇదిగో నేను ఎవరి సమక్షంలో చెప్తున్నానో తెలుసా తిమోతి నీకు, ఎవరైతే తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ దైవం మధ్య, ఎవరైతే మనకు భూమి ఆకాశాలను కలగజేశాడో, ఎవరైతే మనందరినీ సృష్టించాడో ఆ సృష్టికర్తకు మధ్య నిన్ను నిలబెట్టి చెబుతున్నా, వారి సమక్షంలో నీకు ఒట్టేసి చెబుతున్నా తిమోతి, ప్రతి సమయమందునట వాక్యాన్ని ప్రకటించు. తిమోతికి చెబుతూ ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో వీరు దైవాల మధ్య నేను చెబుతున్నాను, దైవం మధ్య, క్షమించండి, దైవం మధ్య నిన్ను నిలబెట్టి వారి సమక్షంలో నేను చెబుతున్నా, నువ్వు ప్రతి సమయమందు వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఈ మాట ఎన్నిసార్లు చదవడం నాకు అర్థం కల, నేను మనసులో ఉన్న మాట చెప్తున్నాను. శేఖరాన్ని ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నేను హత్తుకున్న మాట ఇది, అన్నీ ఇక్కడ నిలబడి మొన్నే రీసెంట్గా ప్రసంగం చేశాడు, ఇది చెప్పిన తర్వాత నాకు మరలా దాని కోసం మాట్లాడాలని మించినందుకు ఇది మాట్లాడుతున్నాను.
ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో తిమోతితో, నువ్వు సమయమందు అసమయమందు ఏ సమయమైనా నువ్వు దేన్ని చూడకయ, నీకు ఉన్నదా లేనిదా నువ్వు చెప్పగలవా చెప్పలేవా ఇదేమి కదట, నువ్వు ముందు నిలబడు, వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతి సమయమందు సన్నద్ధుడై ఉండు, నువ్వు ప్రతి దానికి సిద్ధపడి ఉండు అంటూ మాట్లాడుతున్నాడు. ఇదిగో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, ప్రయాసపడు. ఇదిగో సువార్తలో ఉండాల్సింది ఏంటంటే ప్రయాస. ప్రయాసందా పోయింది? ప్రయాసం ఒకప్పుడు కష్టపడేవారేమో. ప్రయాస ఎవరు పడ్డారంటే ఆది సంఘం పడ్డదేమో ప్రయాస అంటే, మిషనరీలు తిరిగారేమో ప్రయాస పడుతూ. ఒకనాడు ఒక 20-30 సంవత్సరాలకు పోతే ఒక సేవకులు తిరిగారేమో చెప్పులు లేకుండా సువార్త. నేను అంటాను, మొన్న ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళినా వినబడుతున్నది ఏంటో తెలుసా? ప్రభుదాస్ గారు అట, ఇందులో చాలా మందికి తెలుసు. సామర్లకోట మన వేటలపల్లెం పరిసర ప్రాంతాల్లో ఆ వ్యక్తి పెద్ద ఆయన, ఎక్కడ సువార్తకి వెళ్ళినా వినబడుతుంది ఏంటో తెలుసా? మీ దేవుడు అని అడుగుతున్నారు. మరి సామర్లకోట అంటే ప్రభుదాస్ గారు ఆ ఊరేనండి? ఇది మనకు వినబడుతున్న మాట. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆయన మాట వినబడకుండా మేము రాలేదు చాలా చోట్ల. ఎంత దూరం పోయినా సామర్లకోట వేటలపల్లెం అనగానే ప్రభుదాస్ గారు సేవ చేశారు తెలుసండి మీకు అంటారు. నేను అంటున్నా, మాకు తెలియదు ఆయన. ఎప్పుడో మా తాతయ్య గారు వాళ్ళకి తెలిసి ఆయన చెబితే విన్నాను, అప్పటికి ఆయన అంత సువార్తికుడని కూడా మాకు తెలియదు. ఆయన ఎంతో సువార్త చేసి ఆయన వేదజల్లి వెళ్ళిపోయాడని మనం ఉప్పాడ వెళ్ళినప్పుడు కూడా వారు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? ప్రభుదాస్ గారు ఇక్కడ వేసిన విత్తనాలండి ఈరోజు ఎంతమంది సువార్తికులుగా ఎంతమంది విశ్వాసులుగా మారడానికి కారణం. వారు చేశారండి సేవ, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వారు తిరిగారండి. ఏసన్న గారిని మీరు చూడండి, ఏ ప్రాంతానికి పోయినా మీకు కనబడేది హోసన్న మందిరం, ఏసన్న గారి మందిరం. ఏ ప్రాంతానికి వెళ్ళిపండి, మారుమూల గ్రామాలకు వెళ్ళిపండి, అక్కడికి వెళ్ళిపండి. మనకేంటి ఆ రంపచోడవరం, ఆ ఏజెన్సీ ఏరియాలో కూడా కనబడుతుంది ఏంటో తెలుసా? ఏసన్న గారి సంఘాలు కనబడతాయి మనకి. వారు చేసిన సేవ ఈరోజు మనలో ఉందంటే ప్రయాస ఎప్పుడో పోయింది అన్నాడు తిమోతి. నిజమైన సువార్తికును ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రయాస ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, సమయాన్ని చూడాల్సిన అవసరత లేదు. ఏ సమయమైనా నువ్వు చెప్పాల్సింది చెప్పాలి, నువ్వు చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నీకు నెల వినబడి మాట్లాడుతున్న 4 మాటలైనా ఎదుటివాడి హృదయాలు కదిలిపోయేలా నువ్వు మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే నీలో ఆత్మ పనిచేయాలి. ఆత్మ పనిచేయాలంటే నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలంటే ఆయన మీద ఆధారపడి నువ్వు జీవించాలి. ప్రార్థన ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనం కూడా అనుకుంటాం, నేను కూడా క్రైస్తవుణ్ణని. విశ్వాసులు కూడా మీరు కూడా గమనించాలి. ఏదో వింటున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని అనుకుంటే గనక, నేను అంట ప్రతి ఒక్కడు ఎంతమంది నశించిపోతున్నారని మనం చూస్తున్నాం. కానీ ఏ రోజైనా మనం బైబిల్ పట్టుకుని బయటకు కదలమా? లేదు. మిమ్మల్ని ఏదో తిట్టడానికి కాదు, కానీ నాలో ఉన్న తీవ్రత మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఒకనాడు మన సంఘం ఇలా లేదు, చాలా చక్కగా తిరిగేవాళ్ళం, చాలా చక్కగా పనిచేసేవాళ్ళం. ఈరోజు ఏమైంది? యవనస్తులు వారి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారు, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుతున్నాం. పోయింది. ఎక్కడైనా సువార్త మీటింగ్ పెడితే పరుగు పరుగు నెల్లి పనులు చేసేవాళ్ళం. పోయింది, చచ్చింది. మనం ఇప్పుడో చచ్చాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటారని మనం మానేస్తున్నామంటే నీకు వారికి పెద్ద తేడా ఉంది? లేదు. నీ మీద అనుజనులు బెటర్ కదా. వారికి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే నలుగురు వచ్చి పని చేసుకుని పోతారు. మనలో లేదు. నలుగురికి మాటలు చెప్పం, నలుగురితో మాట్లాడం, మనం ప్రసంగాలు చేయం. బయటికి వెళ్ళి ఏమైనా 4 మాటలు చెప్తామంటే, ప్రసంగాలు చేయడం అంటే ఎవరిని అన్నాను అనుకోకండి. ఇక్కడికి వచ్చి నిలబడి ప్రసంగాలు చేయడం కాదు. మన జీవితాన్ని మాదిరిగా చూపించే సువార్త మనలో ఉందంటే లేదు. ఎవరికో 10 మందిని నిలబెట్టి చెప్పమన్నట్లా నీ పక్కనున్న స్నేహితుడికైనా చెప్పమంటున్నా నేను. చచ్చిపోయింది ఎప్పుడో. ఇది కాదట, యోగ్యత ఉండాలట. సువార్తికి ఎదగాల ఉన్నవాడికి ఒక డెడికేషన్ ఉండాలట. నిలబడిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం చచ్చేంత వరకు నమ్మకంగా సేవ చేసేలా మనం ఉండాలట. సమయాన్ని చూడకూడదట. ఈ మధ్య ఏమైపోయింది? ఒక గంట ప్రసంగం చేయడానికి మన గొంతమ్మ కోరికలు ఎక్కువైపోతున్నాయి తెలుసా? ఒక గంట. మేము మనల్ని కాదు, మేము వెళ్తుంటాం కదా ప్రాంతాలకి. మమ్మల్ని పిలిచేవారు ఎక్కువ, మీరేమనుకున్నా పర్లేదు. కానీ ఆల్రెడీ పెద్ద పెద్ద సువార్తికులతో సేవ చేసి వారి వల్ల నలిగిపోయి మమ్మల్ని పిలుస్తున్నారు ఇప్పుడు అన్ని నాళ్ళని. వస్తున్నారట, వారికి ఇచ్చిన ధనం సరిపోక వారి దగ్గర మానేస్తున్నారట. మరలా వారికి డేట్లు ఇవ్వట్లేదట. చాలామంది, రియల్గా నేను చెబుతున్నా, నా ఫ్రెండే ఉదయాన్ని ఏలూరులో ఉంటాడు, పెద్ద పెద్ద వ్యక్తులతో ఆయన సువార్త సభలు చేస్తాడు. నా ఏజే, మేమిద్దరం కలిపే చదువుకున్నాం ఏలూరులో.
మనవడి చింతలపూడైతే పెద్ద వ్యక్తులతో ఆయన సేవ చేశాడు. ఆ వయసులోనే ఇంత ఉన్నప్పుడు నాతో కలిసి ఉన్నప్పుడు మేము టెన్త్ అయిపోయిన తర్వాత డిప్లొమా చదువుతున్నప్పుడు వాడికి ఉన్న తీవ్రత ఏంటంటే ఆయన ఒక వ్యక్తిని ఇష్టపడేవాడు. పేరు అవసరంలా రాజమండ్రిలో సేవ చేస్తారు పెద్ద సేవకులైనా. పెద్దగా ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన కొరకు మేము పరుగు పరుగున వెళ్ళాం తెలిసి తెలిసి తెలియని వయసులోనే. ఆయన చూసి ఆయనతో ఫోటో దిగాలంటే మాకు చాలా ఇష్టం. దిగేవాళ్ళం కూడా. ఆయన బాగా ఇష్టపడి ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతా అమ్మేసి వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా వాడి సభలు పెట్టిస్తే వాడి కష్టపడి కష్టపడి సంపాదించిన రూపాయి వాళ్ళ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కష్టపడి సభలు పెట్టించాడు. రెండు సభలు పెట్టిస్తే ప్రతి సభకి 20,000 ఇచ్చాడట. అప్పట్లోనే సభకి 20,000 తక్కువ ఎప్పుడు ఇవ్వలేదురా నేను. కానీ వారు ఈరోజు చాలా కమర్షియల్గా మారిపోరు. ఇగో నేను చెప్తున్నా సురేష్, నీకు నీకన్నా అన్నిక నేను చెప్పేది ఒకటే, మీ సంఘం ఈరోజు చాలామందికి చాలా మాదిరిగా కనబడుతుంది. మీలో ఉన్న ఈ నిబద్ధత, మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి సువార్త చేయండి. మీ అంత వరకు మీరు నమ్మకంగా ఇలానే సువార్త చేయండి. ఎవడో ఏదో ఇస్తాడని మీరు ఆశించొద్దు. నేను చెబుతున్నా, నేను మరలా మీటింగ్ చేశానంటే అంత పెద్దది చేసి ఓపికైతే నాకు లేదు. కానీ మరలా నేను చచ్చేంత వరకు మీరు ఎలా అని ఉంటే నా జీవితం మొత్తం మీతోనే సువార్త చేపిస్తానన్నాడు వాడు. మనలో అలాంటి క్వాలిటీస్ చచ్చిపోతున్నాయంటే ఒకవేళ ఈరోజు తీసుకున్న నిర్ణయాలు రేపు పొద్దుట మనకేదో కలిగిన తర్వాత పోతే వారి ఎలా వారి గురించి ఎలా అయితే చెప్పుకుంటారు మన గురించి కూడా అలానే చెప్పుకుంటారు. ఈరోజు ఆ సేవకులు పిలవకుండా మనల్ని ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? మనం కట్టుబడి ఉన్నాం. మనం ఆ కట్టుబాటు ఏదైతే ఉందో చచ్చేంత వరకు అలానే ఉండాలి. తిమోతికి ఏదైతే చెబుతున్నాడో అదే విధానంలో మనం కూడా జీవించాలి. కాపరి పత్రికలను మనం చదువుకుంటాం కదా, తిమోతి పత్రికలు. నిజంగా ఒక యవ్వనస్తుడు, ఒక దైవజనుడు, ఒక కాపరి ఎలా ఉండాలంటే ఈ పత్రికలో పౌలు గారు చేస్తున్న హెచ్చరికలు మనకని మనం తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతుంటున్నాడు, ప్రతి సమయమందు నువ్వు సువార్త చేయి. నీకేదో వస్తుందని కాదు, నీ ఫేమ్ కోసం కాదు, విశ్వాసుల కొరకు కాదు. ఈనాడు సేవకులు ఎలాగైపోయారు తెలుసా? ఒకనాడు మనం చదువుకుంటాం బైబిల్లో, ఇదే బైబిల్లో, వారి యొక్క బోధకులను అంటే స్వకీయమైన బోధకులను విశ్వాస తయారు చేసుకున్నారు. అవునా? వారికి ఆరోగ్యకరమైన బోధన పక్కన పెట్టేసి వారి మనసుకు ఉల్లాసాన్ని చెప్పేవారిని, వారికి ఏదైతే వారిని ఎవరో తిట్టకుండా ఉంటారో, వారిని ఎవరో హెచ్చరించకుండా ఉంటారో, ఎవరైతే కల్పన కథలు చెబుతారో, ఎవరైతే వారికి మనసుకు నచ్చని చెప్తారో, వారు ఏం చేసినా పొగుడతారో, వారి వెనకాల నువ్వు చేసినా కరెక్ట్ అని చెప్తారో, అలాంటి వారిని అట ఆది సంఘాల్లో పోగు చేసుకున్నారట. స్వకీయమైన బోధకులను పోగు చేసుకున్నారట. అది ఆ రోజు చదువుకుంటే ఈరోజు బోధకులు, ఈరోజు విశ్వాసులు సేవకులను పోగేసుకుంటలేదు. కానీ సేవకులు విశ్వాసులను పోగేసుకోవడం ఎక్కువైపోయింది. ఒక సేవకుడు మాదిరి చూపించి సువార్త చేయరా అని దేవుడు నిలబెడితే సువార్త చూపించి సువార్త చేయడం మానేశాడు, మాదిరి చూపించడం మానేశాడు. ఏం చూపిస్తున్నాడంటే భాగ్యవంతమైన జీవితాన్ని చూపిస్తున్నాడు, బాధ్యత లేని సేవను చూపిస్తున్నాడు. భారభరితమైన సేవను ఎప్పుడో పక్కన పెట్టేశాడు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడంటే వాడు నలుగురికి మాటలు చెప్పమంటే చెప్పడట, వీధిలో బల్లేజ్ మీటింగ్ పెడితే మాటలు చెప్పమంటే చెప్పడట, రాడట. వాడు ఎందుకు రాడో తెలుసా? వాడు ఇదిగిపోయాడన్న ఫీలింగ్. కానీ దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోయావురా, నువ్వు చచ్చిపోయి ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది, నువ్వు కంపు కొట్టేస్తున్నావు, నీ జీవితం ఎలా ఉంది, నువ్వు ఇక్కడ అవసరం లేదు నా దగ్గరికి వచ్చేయి. ఇది ఈరోజు జరిగేది సేవ. నలుగురుంటే వాక్యం చెప్పం, 10 మంది వినకపోతే మనం వాక్యం చెప్పం, వాడు వినట్లేదని ప్రసంగాలు మానేస్తాం. ఇది కాదట సేవ. ఏ సమయమైనా ఎవడు విన్నా వినకపోయినా ఏది ఏమైనా మనం సువార్త చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. ఇలాంటి జీవితం మనలో లేకపోతే మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు మనం విన్నా, ఎంతమందికి సువార్త ప్రకటించినా మనం ఇచ్చిన మాటకి కట్టుబడి మనం జీవించకపోతే మనం చచ్చిన వారమే. ఒక స్టేజ్ వచ్చేసరికి మనం మానేయకూడదట. మనకు సిగ్గొచ్చి మాట చెప్పిన ఒకటి సిగ్గు. ఈనాడు ఆంధ్రాలో కానీ మన ఇండియాలో కానీ సేవ చేసిన వారు చాలా సిగ్గుపడాలి ఈ మాటలు వింటే. ఏంటో తెలుసా? 4 ప్రసంగాలు మనం గట్టిగా చేసామంటే వీధిలో మీటింగ్ మనం వెళ్ళాం. 4 ప్రసంగాలు మనం 4 మీటింగ్లకు మనల్ని పిలిచేశారనుకోండి, ఖాళీ లేకుండా వెళ్ళిపోయామనుకోండి, చిన్న మీటింగ్లకు మనం వెళ్తామా? వెళ్ళాం. వారిని ఆదరించే మాటలు కూడా చెప్పాం. తర్వాత ఇస్తాం బ్రదర్ డేట్లు, తర్వాత ఖాళీ చేస్తాం. తర్వాత ఖాళీ లేదు, ఇప్పుడు తర్వాత ఇస్తామంటారు. అవునా? అవును. సిగ్గు కలిగే మాట ఏంటంటే, అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్షుడు 39వ అధ్యక్షుడు, మీరు చదవండి, 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, ఆయన ఇష్టం మీరు చదవండి, ఎప్పటికైనా పండిపోయి ఉంటే సండే స్కూల్ నడిపిస్తున్నాడు ఆయన. ఎప్పటికైనా చేసేది అంటే సండే స్కూల్ పిల్లలకు వాక్యాన్ని చెప్తున్నాడు. సండే స్కూల్ పిల్లలకి ఎవరైనా, మన ఈ ఎంపీయా, మన ఊరు ఎంపీయా, మన వీధి నెంబరా, మన ప్రెసిడెంటా, మన బోధకులా,
కాదు అమెరికా అధ్యక్షుడట 39వ అధ్యక్షుడు చదవండి ఆయన కొరకు ఆయన ఇప్పటికీ సండే స్కూల్లో బోధ ఇప్పటికీ చెప్తున్నాడు ఆయన సండే స్కూల్లో పిల్లలు చెప్పేంత దేన స్థితికి ఆయన దిగిపోయాడంటే ఆయన చూస్తున్నది దేవుడని ఆయన గుర్తెరిగాడు ఆయన మన నాలుగు ప్రసంగాలు చేస్తే వాక్యం చెప్పడం మానేస్తాం నలుగురు పిలిస్తే వారి దగ్గర జనం లేరని మానేస్తాం మన ఏ మాత్రం మనకు డబ్బులు ఇవ్వకపోతే మానేస్తాం మనకు ఫేమ్ లేకపోతే మానేస్తాం మనం సరిగా మీటింగ్ వెళ్ళినప్పుడు మనం పట్టించుకోకపోయినా వారికి డేట్లు ఇవ్వం మన ప్రసంగం లేట్గా ఇచ్చినా మనం డేట్లు ఇవ్వం మనం అనుకున్నవన్నీ తేకపోయినా మనం డేట్లు ఇవ్వం మనకు సమయానికి భోజనం పెట్టకపోయినా మనం డేట్లు ఇవ్వం మనం అనుకున్న కూరలు వండకపోయినా మన వారికి డేట్లు ఇవ్వం వారికి ప్రసంగాలు చెప్పం వారి దగ్గరికి వెళ్ళం మనం ఇది ఈరోజు సువార్తికులు లేని ఇలాంటి సిచ్యువేషన్ సంఘాల్లోకి వచ్చేస్తే ఈనాడు మిమ్మల్ని అడుగుతున్నా సువార్తికులు కావాలన్న మాట ఆ రోజే కాదు ఈరోజు కూడా అలానే మిగిలిపోయింది ఒంటరిగా ఈరోజు ఎవరైతే సువార్త చేయాలని అనుకుంటున్నారో దేవునికి మాట ఇచ్చిన మీరు కడవరకు అలానే సువార్త చేస్తానని నమ్మకంగా ఆయన కొరకు బ్రతుకుతానని మీ హృదయాల్లో మీరు నిశ్చయించుకున్న సేవకురండి లేదా మానండి కూర్చుని వాక్యం విని ఉన్నంతలో నమ్మకంగా బ్రతకండి అంతేగాని వచ్చి కొన్ని రోజులు బ్రతికి కొన్నిసార్లు చెప్పి కొన్నిసార్లు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి మరలా వదిలేసేవారు ఆయనకు అవసరంలా నిజమైన క్రైస్తవుడిని ఎప్పుడైనా చెప్పుకోగలమా మనం నేను నిజంగా దేవుని కొరకు బ్రతుకుతానని ఎప్పుడైనా చెప్పుకోగలమా ముగించేస్తా నా జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్ ఇంకో ఆ ఎంకనగాడు నేను వాడి నేను ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేసుకున్నాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పని చేయడానికి ఆ రోజు మేము వెళ్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా నేను చెప్తున్నా గర్వంగా అత్యయించడానికి కానీ చెప్పట్లేదు కానీ నేను అంటున్నా ప్రతి యవనస్తుడి జీవితంలో ఇలాంటి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలో మనకు అర్థం కావాలి మేము అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ట్రైన్లోనే ఇద్దరమ్మాయిలు ఎక్కారు వారి తల్లిదండ్రులు కూడా పక్కనే ఉన్నారు మాకు తెలియదు అప్పటికి పరిపక్వతలు కూడా నేను మేము వచ్చిన స్టార్టింగ్ అది 2016-17 ఆ ప్రాంతాల్లో అలా వెళ్తున్నప్పుడు ప్రయాణం చేసుకుంటూ సాఫీకి వెళ్ళిపోతున్న ఇద్దరం వెళ్తున్నాం అలా వెళ్తున్నప్పుడు వారు ఏం చేశారు వారి దగ్గర ఈ లేజర్ లైట్లు ఉంటాయి కదా చుక్క లైట్లు ఉంటాయి కదా అవి మా ముఖాల మీద మా చేతుల మీద మా మీద పడేలా వారు వేసేవారు వారు ఎలాంటి వారో మాకు తెలియదు అయితే మాకు చాలా కోపం వచ్చేది ఎందుకంటే అప్పటికే అన్నయ్యాల మాటలు విని చాలా నిష్టగా బ్రతకాలని అనుకునేవాళ్ళం అయితే మేము అలా వెళ్తున్నప్పుడు వారు వేస్తున్న మాకు చాలా చిరాకు కలిగేది వారు అలా వేస్తున్నప్పుడు వారు చుక్కలైట్లు వేస్తూనే ఉన్నారు మాకు చాలా విసిగి అందరి మీద వేస్తుండే అందరూ పట్టించుకున్నారు అందరూ వారు ఎవరి మీద అయితే వేస్తున్నారో వాళ్ళందరూ వారి చూపులు వారి వైపుకి తిప్పుకున్నారు మేము మాత్రం మేము సోది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము ఇద్దరు మాట్లాడుకుంటూ మాకేదో సోదులు ఉంటాయి కదా మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అయినా వారు వదట్లా మాకు చాలా కోపం వచ్చి ఒకటే మాట తన్ని అన్నట్టు కిటికీలోంచి బయటకు పోతున్నాను డైరెక్ట్ వాళ్ళ అమ్మాల ముందు వారు చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు వారి కింద తన్ని అన్నట్టు మరలా కిటికీలోంచి బయటకు పోతాం మరలా రావంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలా చూశారు మీకు నేను అదే చెప్తున్నా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని అని చెప్పా అయితే అలా అన్న వెంటనే వారు మరలా వేయడం మానేశారు కొద్దిసేపు మరలా వేశారు ఇంకా మేము ఎలా కాదని స్టేషన్ వచ్చేసి మేము దిగిపోయాం దిగిపోయేటప్పుడు ఒక ఆయన మమ్మల్ని పలకరించాడు ఒక సేవకుడు మేము గమనించలా ఆయన్ని పైన కూర్చున్నాడు ఆయన ఖాళీ లేదు ఆయన మేము కింద కూర్చున్నాం ఆయన అలా పైన కూర్చుని మమ్మల్ని చూస్తున్నాడు ఆయన చూసి వెళ్ళిపోతున్నప్పుడు మమ్మల్ని అడిగాడు ఏమన్నా తెలుసా అంతమంది మీద లైట్లు వేస్తున్నప్పుడు వాళ్ళందరూ స్పందించారు నువ్వు ఎందుకు స్పందించలేదు ఆయన అని మమ్మల్ని అడిగితే మేము అన్న ఒకే ఒక మాట నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను సార్ మేము క్రైస్తవులం సార్ మేము అలాంటి పనులు చేయలేం మేము క్రిస్టియన్ సార్ మా అన్నలు మమ్మల్ని ఇలా పెంచుతున్నారని సగర్వంగా చెప్పుకున్నామండి ఆ రోజు వాళ్ళకి మాకు అన్నయ్య వాళ్ళు ఇలా ఉన్నారండి మా సంఘం ఇదండి మా పలానా ప్రాంతం అండి మేము ఇలా బ్రతుకుతామండి మేము ఇలాంటి తప్పులు చేయలేమండి అని వారు గర్వంగా చెప్పుకున్నప్పుడు ఆయన అన్నాడు ఇదిగో బ్రదర్ నేను కూడా సేవకున్నే నేను సేవకునే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా ఇష్టం పెరిగిపోయింది అనుకున్నాడు ఆ రోజు వెళ్ళిపోయిన ఆయన ఆ మాటలు మేము ఎప్పటికీ మేము మర్చిపోలేము వాడు మర్చిపోయింటాడు నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేను నేను అడుగుతున్నా ఇలాంటి పరిస్థితులు మీకు కలుగుతున్నప్పుడు సమాజం నలుగురులో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు నేను నిజంగా దేవుని యొక్క సేవకుడిని నేను సువార్తికుడిని నేను క్రైస్తవుని చెప్పుకునే దమ్ము ధైర్యం మనలో ఉందా లేదు చచ్చిపోయింది ఈ రోజు నన్ను అడిగిన ఒక నలుగురు వెళ్తున్నప్పుడు ఒక బజరంగ దళాలు కానీ ఆర్ఎస్ఎస్ఎల్ కానీ వచ్చి నన్ను నలుగురు ముట్టేసి నలుగురు నన్ను చుట్టూ ముట్టేసి ఇదిగో నువ్వు క్రీస్తుని నమ్మ నన్ను చెప్పకపోతే నేను చంపేస్తా అంటే నేను చెప్తానా నేను చెప్పలేనేమో అంత నమ్మకం మనకు లేదేమో దేవుడి మీద మనం కోల్పోయాము అవన్నీ ఒకనాడున్న భక్తి రోజు మనలో చచ్చిపోయింది ఒకరారు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడో మనం వదిలేసాం ఇవేవి కాదట మన యోగ్యత కలిగి పనిచేసేవారుగా సమయమందు అసమయమందు కష్టపడేవారుగా ఉండాలి సువార్తగా ఆయన పిలుస్తున్నాడంటే ఆయనే దేవుడే సృష్టికర్తరే నా పని చేయండి రా అని మన సహాయాన్ని అడుగుతున్నాడంటే ఈ మాట అనకూడదు కానీ నా సహాయం నా పనిలో మీరు నాకు సహాయకులుగా ఉండండి అని ఆయన అడుగుతున్నాడంటే మన బుర్రతిరుగుడు స్వభావం ఎక్కువైపోయి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం సేవని ముగించేసుకుందాం చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం నుంచి చదువుదాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాడట. ఎవరు? తిమోతి. అందరినట వారి ఇష్టం వచ్చిన కార్యాలు చూసుకుంటున్నారు. వారి కుటుంబం కోసం, వారి పిల్లల కోసం, వారి బంధుమిత్రుల కోసం, వారి ఉద్యోగాల కోసం, వారి చదువుల కోసం, వారి వ్యాపారాల కోసం ఇవి చూసుకుంటున్నారట. వారి ఇష్టం వచ్చిన కార్యాల్లో వారు నిమగ్నం అయిపోయారట. వారి మనసుకి ఏదైతే నచ్చుతుందో వారే చెప్తున్నారట. వారికి ఏది ఎలా అయితే బ్రతకాలనుకుంటున్నారో అలా బ్రతుకుతున్నారట. దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారట. దేవుని సేవకులేనట. కానీ దేవుని సేవను మాత్రం పట్టించుకోవట్లేదట. అక్కడ లేదు కదండి అని అనకండి. అక్కడ ఉన్న భావంలోనికి వెళ్ళిపోతే మనకు అదే అర్థమవుద్ది. అందరూనట దేవుని కార్యాల కోసం చింతించేవాడు అవ్వలేడట. వారి సొంత కార్యాలను చూసుకునేవారు ఎక్కువైపోయారట. అలాంటి సమయంలో దేవుని కనబడుతున్నాడట, పౌలుకి కనబడుతున్నాడట, ఒకే ఒక్కడు తిమోతినట. అలాంటి తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యోగ్యత ఏంటో మీ అందరికీ బాగుగా తెలుసు. తిమోతి ఎలాంటి వాడు, ఎలాంటి సిద్ధపడి ఉండే స్వభావము మీ అందరికీ బాగా తెలుసు. ఆయన ప్రతి విషయంలో ఎలా నమ్మకంగా ఉంటాడో మీ అందరికీ తెలుసు. అతన్ని మీ వద్దకు పంపడానికి నాకు ఇష్టమైంది. ఈరోజు మనం కూడా ప్రతి విషయం ముందు యోగ్యత కలిగి జీవించాలి, సువార్తకు సిద్ధపడి ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటాడని మనం సువార్త మానేయడం అవసరం లేదు. ఇది కాదట, ఏది ఏమైనా నా దేవుని కొరకు చెప్పి చచ్చిపోవాలట. నేను అంటాను, ఎందరో మనకు కనబడతారు కదండి, కళ్ళు లేని వాళ్ళు సువార్త చేశారని మనం చెప్పుకుంటుంటాం కదా. మోగవాడు కరపత్రికలు పంచి సువార్తను వ్యాపకం చేస్తున్నాడని మనం చెప్పుకుంటాం కదా. నోరుండి, కళ్ళుండి, జీవముండి, అవయవాలన్నీ సరిగా ఉండి దేవుని కొరకు మాట్లాడట్లేదంటే నువ్వు బ్రతుకుండేందుకు అని అంటాడు దేవుడు. వారి కాళ్ళు లేని వాళ్ళు సువార్త చేస్తుంటారు, వారికి మాట సరిగా లేకపోయినా సువార్త చేస్తుంటారు, ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారు. మనకు అన్ని సరిగా ఉండి 4 వేళ్ళు లోట్లో దిగుతున్నా సరే మనం ఎందుకు ముందుకు వెళ్ళట్లా? దిగుతున్నాయి కాబట్టి వెళ్ళట్లా. ఒకరోజు వెళ్ళిన వేళ్ళు వెళ్ళినట్టుగానే ఉండిపోతే అప్పుడు అర్థమవుద్ది నీకు. వెళ్ళింది మరలా బయటకు రాకుండా నువ్వు చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోతే అప్పుడు అర్థమవుద్ది నీకు. చచ్చిపోయినప్పుడు అర్థమైనా నువ్వు చేసేది ఏమీ ఉండదు. ఉన్న వయసులోనే కష్టపడతాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అసలా తెలియదు. ఉన్నన్న రోజులు కనీసం నమ్మకంగా బ్రతుకుతుంది. నా వెళ్ళిపోయి బహిరంగ సభలు చేయమని చెప్పట్లా. ఉన్నంతలో నమ్మకంగా మీ జీవితాన్ని కట్టుకోమంటున్నా. ఎవడికో చెప్పమన్నట్లా, అన్యులకి చెప్పమన్నట్లా, ఉన్న నీ సహోదరుడు పడిపోతుంటే వాడిని నిలబెట్టమని చెబుతున్నా. ఇది లేకపోతే మనం ఎన్నిసార్లు దేవుని కొరకు మనం ప్రార్థన చేసినా మన జీవితంలో మార్పు రాకపోతే వృధా. అలాంటి పౌలు గారే అంత సేవ చేసిన ఆయన నాకు పరుగు కడ ముట్టించానని చెప్పుకుంటాడు. అదే తిమోతి పత్రికలో ముగించుకుందాం. తిమోతి అదే పత్రిక మాట చూసుకుని ముగించుకుందాం. 4వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను వెడలిపో 6వ వచనం నుంచి చూద్దాం. నేను ఇప్పుడే ప్రాణార్పంగా పోయబడుచున్నాను. నేను వెడలిపో కాలం సమీపమే ఉంది. ఇదిగో తిమోతి, నేను చచ్చిపోతున్నా. అయిపోయింది నా పని. మంచి పోరాటం పోరాడుతూ నా పరుగు కడముట్టించింది. విశ్వాసాన్ని కాపాడుకుంటే నమ్మకంగా నేను సేవ చేశానయ్యా. నాకున్నంతలోనే నేను సేవ చేశా. దేన్ని ఆశించి సేవ చేయలే. ఆయన ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్ప. నన్ను చంపేస్తారని నాకు తెలుసు. ఎరుసలేముకి వెళ్తే నన్ను బంధించేస్తారని నాకు తెలుసు. ఆయన నేను వెనకడికి వేయడానికి నేను ఇష్టపడా. చంపినా పర్లేదు, చచ్చిపోతా. నన్ను బంధించినా పర్లేదు, వెళ్ళిపోతా జైలుకి. ఎవడో నన్ను కొరడాలతో కొట్టాడని చూస్తున్నాడా? కొట్టినా పర్లేదు, నేను మాత్రం రాజీ పడేది లేదు. ఇదిగో నా పరుగుని నేను కడముట్టించడానికి వెళ్ళిపోతున్నాను అంటూ ఆయన చివరిలో ఆయన రోమా చెరసల నుండి తిమోతికి బతికి రాసి అన్నాడు. నేను చచ్చిపోతున్నా తిమోతి, నేను వెడలిపో కాలం నాకు దగ్గరకు వచ్చేసింది. నా వార్త నాకు వినబడిపోయింది, నన్ను చంపేస్తున్నారని. అయితే ఆయన నన్ను మాట్లాడుతూ, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా నీకు కూడా ఇస్తాడు తిమోతి అనలేదైనా. అర్థమైందా మాట? మరలా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇంత పరుగు కష్టపడ్డాను కదా నేను. కష్టపడిన దానికి ప్రతిఫలం దేవుడే నాకు నా శిరస్సు మీద నీతి కిరీటం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను కూడా సిద్ధపడి వెళ్ళిపోతున్న తిమోతి. అయితే అది నాకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాకుండా
తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నీతి కిరీటం ఇదిగో తిమోతి సువార్త చేసినంత మాత్రాన్ని నీకు కూడా ఇస్తాడని అనుకోవద్దు. ఇదిగో నువ్వు విరివిగా సువార్త ప్రకటిస్తున్నావు కాబట్టి నీకు కూడా ఇచ్చేస్తాడని నేను చెప్పట్లా. ఎవడైతే దేవుని కొరకు నిష్టగా బ్రతికి జీవితాన్ని కట్టుకుంటాడో, ఎవడైతే సువార్త చేస్తాడో అది నాకే కాదు, తన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో, ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే ఆయన కొరకు బ్రతకాలని ఆశపడతారో వారందరికీ నీతి కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. అది అందుకోవాలన్నా, ఆయన మనకు ధరింపజేయాలన్నా మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఎన్నో విధాలుగా క్రైస్తవ్యం చెడిపోయింది మీ కళ్ళ ముందే మీకు కనబడుతుంది. సత్యవంతులని చెప్పుకుంటారు వారే, సత్యాన్ని వీడి వారు ఇష్టం వచ్చిన బోధనలు చేస్తున్నారు, వారి కప్పు పుచ్చుకోవడానికి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు. ఇది కాదు, ఇంతలా ఇంత విడ్డూరంగా ఇంకా చాలా జరుగుతున్నాయి కదండి. క్రైస్తవ మీద దాడులు జరుగుతున్నాయి. ఒక పక్క సువార్తకులే సువార్తను విడిచిపెట్టేశారు, ఒక పక్క సత్యవంతులే సత్యాన్ని విడిచిపెట్టేశారు, ఒక పక్క ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారని అనుకుంటున్నాము వారిలోనే ఏదో ఒక లోపం కనబడి దేవుని కొరకు దూరంగా జరిగిపోయారు. ఎవరైనా ఉన్నారంటే చెప్పుకోడనుకున్నారు కానీ ఎవరు లేరు. ఇలాంటి సమయంలో దేవుడు కోరుకున్నాడు, కోత ఇంకా విస్తారంగా ఉంది, జనులందరూ గొర్రెలుగా మిగిలిపోయారు, కాపర్లేని గొర్రెలుగా వారు ఉంటున్నప్పుడు నువ్వెలా చూస్తూ నిలబడుతున్నావు అని నిన్ను అడుగుతాడు దేవుడు. దానికి సమాధానం ఏంటో తెలుసా? మన జీవితంలో మనం సువార్తికులుగా మనం మారాలి. ఎల్లప్పుడూ ఐఎమ్ రెడీ మై లార్డ్, ఎనీ టైం నేను రెడీ అని చెప్పాలి దేవునికి. అలా చెప్పేంత ధైర్యం మనలో రావాలంటే నేను చెప్తున్నా, ప్రార్థన జీవితం, వ్యక్తిగత జీవితం, ఆత్మ సహాయం, దేవుని మీద ఆధారపడే జీవితం, వాక్య ధ్యానం, ఇవన్నీ ఖచ్చితంగా మనలో ఉండాలి. సహవాసం మరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే మనం పాపం చేయకుండా మనం దేవుని కొరకు నిష్ఠగా బ్రతకగలం. ఇవేమీ లేకపోతే మన జీవితాన్ని ఎలానే ముగించుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుద్ది ఏం చేసావయ్యా నువ్వు అని అడిగితే మనం చెప్పుకోవడానికి మన దగ్గర ఏ సమాధానం ఉండదు. అలా ఉండకూడదని ఆశిస్తున్నా. మిమ్మల్ని ఎవరినైనా బాధించుంటే నన్ను క్షమించమని అడుగుతున్నా. మరిన్ని మాటలన్నీ ద్వారా విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, నీ అమూల్యమైన కృపను బట్టి తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. ఇన్ని మాటలు మేము విన్నా మాలో ఏమాత్రం మార్పు కలగకపోతే ఎప్పుడు చచ్చిపోయామని మేము అర్థం చేసుకుంటాం. సహాయాన్ని అనుగ్రహించండి. చచ్చిన మమ్మను లేపండి తండ్రి, నీ వాక్యంతో మమ్మల్ని పట్టుకోండి. మీరు ఏదైతే అందించాలని ఇష్టపడరో దానికి మించి నేను మాట్లాడితే నన్ను క్షమించండి. నీ మహిమను దొంగిలించిన నన్ను క్షమించండి. సరిదిద్దండి తండ్రి. నీ కొరకు నమ్మకంగా బ్రతికి జీవితంలో నాకును మా అందరికీ అనుగ్రహించండి. ఈ సంఘం ద్వారా అనేక మందికి సువార్త వ్యాపించే విధంగా మమ్మల్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ నా వెనక చెప్పబోతున్న మీకు మానికి మరింత జ్ఞానాన్ని, మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు మీరు అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.